అసలు మాస్టర్ సివివి గారు మాస్టర్ యోగాన్ని ఆవిష్కరించడానికి ఒక నేపథ్యమైనటువంటి హ్యాలీ కామెట్ గురించి అంటే హ్యాలీ తోకచుక్క గురించి చెప్పుకుంటూ అసలు తోకచుక్కలు ఎలా మనకి కనిపిస్తుంటాయి, ఎలా దర్శనీయమవుతుంటాయి, తర్వాత ఆ తోకచుక్కల వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ పరిణామాల్లో కొన్ని దుష్పరిణామాలు కొన్ని శుభ పరిణామాలు అనుకుంటూ, పరిణామం అనేటువంటిది ఒకటే కానీ అవి మన మీద చూపిస్తున్న ప్రభావాలను బట్టి వాటిని మనం ఏమనుకుంటున్నాం, మన దుష్పరిణామాలు శుభ పరిణామాలు అనుకుంటున్నాం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఈ అవలోకనంలో మనం మరింతగా ఈ తోకచుక్కలను గురించి ముఖ్యంగా హ్యాలీ కామెట్ గురించి మనం అనేక విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికంగా మనకు హ్యాలీ కామెట్ వల్ల జరిగే లబ్ధి ఏంటి, అదేవిధంగా శాస్త్రీయంగా విజ్ఞాన శాస్త్రం ఈ కామెంట్స్ గురించి ఏం చెప్తోంది అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ నేపథ్యంలో ఖగోళంలోని గ్రహాలన్నీ మనకు మంచే చేస్తాయి, తోకచుక్కలన్నీ చెడే చేస్తాయి అనుకోవటం మన అవివేకం అది. కాబట్టి ఏంటి మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఖగోళంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి ఒక నవగ్రహాలు కానీ లేకపోతే మనం మాస్టర్ గారు చెప్పినటువంటి 13 ప్లానెటరీ ఫోర్సెస్ తప్ప అది గ్రహ సంబంధమైనటువంటి కొన్ని శక్తుల గురించి చెప్పేటటువంటి విషయం అది. మాస్టర్ గారు దాంట్లో ఉండేటి మనం ప్రాక్టీస్ చేసేటువంటి 13 ప్లానెటరీ ఫోర్సెస్. సో కావాలంటే ఈ గ్రహాలు ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ రవి మండలంలో ఉన్నటువంటి సూర్యమండలంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఇవన్నీ మనకు మంచి చేస్తాయి. అదేవిధంగా ఈ గ్రహాలు కానటువంటి నక్షత్రాలు కానటువంటి కామెట్స్ తోకచుక్కలు అనేటువంటివి అవి చెడు చేస్తాయి అనుకోవటం అనేటువంటిది అది మన యొక్క అవివేకమే తప్ప మనకి వాటి గురించినటువంటి సమగ్రమైన అవగాహన లేకపోవటం వల్ల ఏర్పడేటువంటిది ఈ అవివేకం అనేటువంటిది. విశ్వంలో ఏ స్థితి అయినా మంచి చెడులు మొత్తమే. సో కాబట్టి అంటే మనకు ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి లేతే మనకి లబ్ధమైనటువంటి ఆ మంచి చెడులను గురించి అవన్నీ కలుపుకుంటేనే మనకి విశ్వంలో ఉన్నట్టు ఏ స్థితి అయినా కూడా మనకి అర్థమవుతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని మనం ఒక ఇది మంచి అంటూ ఇది చెడు అంటూ ఇది శుభపరిణామం ఇది చెడు పరిణామం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి అంటే మనకి ఏ స్థితి అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి మొత్తానికి అది చరం అవచ్చు అది చరం అవచ్చు ఏదైనా వచ్చు, దానివల్ల అంటే రెండు ఉంటాయి, రెండు ఆపోజిట్ ఫోర్సెస్ యొక్క ఆ సంయోగమే ఏ స్థితి అయినా కూడా. మంచిని వెన్నంటే చెడు ఉంటుంది, చెడుని వెన్నంటే మంచి ఉంటుంది. ఇది మామూలుగా మన లోక సహజంగా మనం చెప్పుకునేది ఒక మంచి ఉందంటే మంచి వెనకాల ఏదో ఒక చెడు ఉంటుంది అంటాం, చెడు వెనకాల ఒక మంచి ఉంటుంది అనుకుంటాం అనేటువంటిది మన లోక సహజంగా మనం చెప్పుకునేటువంటి విషయం. దేనితో మనం ఎంత దూరం ఎంతకాలం ప్రయాణిస్తాం అన్న స్టామినా పైనే మన స్టెబిలిటీ ఆధారపడి ఉంటుంది. అది మనం మాస్టర్ యోగంలో చెప్పుకుంటున్నటువంటి ఈ స్టెబిలిటీ గురించి ఎప్పుడు చెప్పుకుంటుంటాం అంటే మన ఇక్కడ స్టెబిలిటీ మామూలుగా చాలా సామాన్య పరిభాషలో మనం చెప్పుకోవాలంటే నిలబడటం, నిలదొక్కుకోవటం. ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తానంటే ఒక విధంగా ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు ఏంటంటే ఎటువంటి తొట్టుపాటు లేనటువంటి అచంచలమైన స్థితి కూడా మనం దాన్ని స్టెబిలిటీ అనే చెప్పుకోవాలి. ఇంకా మాస్టర్ గారి పదజాలంలోకి వచ్చేటప్పటికి స్టెబిలిటీ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి మనం చెప్పుకుంటే ఈ ఖగోళ ఒత్తిడులు కానీ ఈ ఖగోళ ప్రభావాలు కానీ వీటన్నిటికీ దూరంగా మనకు మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నిలబడేటువంటి స్టేట్ అనేటువంటిది కూడా స్టెబిలిటీ అనేటువంటి దానికి మరొక అర్థం మనం. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రభావంతో మనం ఎంతకాలం దాని వెనకాల ప్రయాణం చేస్తాం అంటే ఎంతకాలం దాన్ని మనం ధరించడం భరించడం అంటే వాటిని అది మంచి అవ్వచ్చు చెడవచ్చు దేనైనా కూడా. ఎందుకంటే మనకి మంచి అయినప్పుడు ఏం చేస్తాం అని అంటే చాలా త్వరగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, చెడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయం.
కాబట్టి మనం ఎంతకాలం అది చెడునైనా మంచినైనా కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతామో అంతకాలం ఏంటంటే మనకి ఆ స్టామినా మీద దాని మీదనే ఏంటంటే మనకి స్టెబిలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం యోగ సాధన పరంగా చెప్పుకోవాల్సిందంటే మనకి ఎటువంటి పరిణామం అయినా అది దానికి మనం మన మానసికంగా మనం ఎటువంటి పేర్లు పెట్టుకున్నప్పటికీ ఎలా చూసినప్పటికీ కూడా సాధనాపరంగా మాత్రం రెండింటికి ఒకే ప్రాధాన్యం ఇస్తూ ఒక సమ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనలో ఆ స్టామినా అనేటువంటి చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే స్టామినా ఆ స్టామినా మనకు ఉంటుంది రెండింటి ఒకేలాగా చూడగలిగేటువంటి శక్తి ఓర్పు సహనం అనేటువంటిది ఆ పారదర్శకత అనేటువంటిది మనలో ఉంటుందో అప్పుడు ఏంటంటే మనలో మాస్టర్ గారు చెప్పిన స్టెబిలిటీ అనేటువంటిది నిలబట్టడానికి అవకాశం ఉంటుంది. వినీలాకాశంలో ఏడాదికి ఓ మారు ఏదో ఒక తొకచొక కనిపించి విస్మయపరుస్తూనే ఉంటుంది. ఏంటి మనకి మనం అనుకున్నాం కదా ఎప్పుడు ఏదో ఒకటి తొకచొక కనిపిస్తూనే ఉంటుంది. అది సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు మనం అనుకుంటాం, లేదా కొన్ని 100 సంవత్సరాలు కావచ్చు. 76 ఏళ్లకు ఒక మారు హ్యాలీ కామెట్ కనిపించే నేపథ్యంలో భయాందోళనకు గురవుతుంటాం, బెంబేలెత్తుంటాం అది. సో ఇన్ని తోకచుక్కలు కనిపిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, కొన్ని తోకలు చుక్కల గురించి ఎక్కువగా మన దృష్టి పెడుతున్నాం మనం కానీ, లేదా ఒక సైంటిఫిక్గా కానీ విజ్ఞానపరంగా కానీ చేసేటప్పుడు ఇప్పుడు నాసా క్షేత్రంలో కానీ ఇటువంటి ప్లేసెస్లో చేస్తున్నటువంటి పరిశోధనలు అన్నీ కూడా ఏంటంటే ఏమవుతుందంటే వాటికి సంబంధించిన కొన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ మన ఈ భూగోళానికి భూగోళంలో జరిగే పరిణామాలకి వాటికి ఏదో లింక్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. సో అట్లా చేసుకున్నప్పుడు అంటే మంచి వాటి మనం యాక్సెప్ట్ చేస్తూ మిగతా వాటికి అందులో జరిగే ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఆందోళనకరమైనటువంటి పరిణామాలు కూడా ఏర్పడుతుంటాయి, వాటితో మనం ఏం చేస్తుంటాం, మనం బెంబేలుతూ ఉంటాం. మనం ఫలితంగా మానవాళికి లేదా ఈ భూమండలానికి ఏదో ఒక రీతిన ఎంతో కొంత నష్టం జరిగినా అది విశ్వ పరిణామంలో ఒక ప్రముఖ పాత్రను పోషించే తీరుతోంది. అది మామూలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ పంచభూతాలతో ఉన్నటువంటి ఈ భూమండలం కానీ భూగోళం కానీ ఈ ప్రపంచం కానీ ఈ ప్రకృతి కానీ అదేవిధంగా పంచభూతాలతో ఉన్నటువంటి మన మానవ ప్రవృత్తి కానీ మానవ దేహం కానీ లేదా మన మానవ వ్యవస్థ కానీ ఏమవుతుంది, వీటి మీద ఏవో కొన్ని కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అవి అంటే మనకి ఇష్టం లేనటువంటివి లేదా మనం తట్టుకోలేనటువంటి పరిణామాలు సంభవించినప్పుడు ఏం చేస్తున్నామంటే వాటి భయపడుతున్నాం. కానీ అది ఎలా జరిగినప్పుడు ఇక్కడ ఏముంది, ఒక విధంగా చూసుకున్నప్పుడు ఒక విశ్వ పరిణామం లేదా సృష్టి పరిణామం అనుకున్నప్పుడు ఆ సృష్టి పరిణామాలు ఏమవుతుంది, అది వాటికంటూ ఒక ముఖ్యమైనటువంటి వాటి పాత్ర ఉంటుంది, దాని ప్రాముఖ్యత దానికి ఉంటూనే ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటూనే ఉంటుంది. ఎవల్యూషన్ పరంగా ఒక స్పిరిచువల్ అవేకనింగ్కు అవకాశం ఇస్తూనే వస్తోంది. సో కాబట్టి ఇట్లా జరిగిన ఈ పరిణామాలు లేదా ఎటువంటి ఏ పరిణామాలు జరిగినప్పుడు ఏవైనా కొత్తగా కనిపించినప్పుడు కానీ తోకచుక్కలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఏవైనప్పుడు కూడా ఏది జరిగినా కూడా పరిణామం అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే వీటన్నిటి వల్ల మనకేమవుతుంది, మనుషులు మనకు ఉన్నటువంటి ఒక ఫిజికల్గానే కాకుండా సైకలాజికల్గా కాకుండా మనం యోగపరంగా చెప్పుకుంటున్నప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ అనేటువంటిది ఆధ్యాత్మిక జాగృతి అంటే ఆధ్యాత్మికంగా యోగికంగా మనం జాగృతం కావటం, చైతన్యం కావటం అనేటువంటిది దానికి ఇంకా అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది అన్నమాట, అవకాశం వస్తుంది, ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి మేము దానివల్ల. కాబట్టి ఏంటి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే హ్యాలీ కామెట్ ఆ హ్యాలీ కామెట్ కనిపించడం వల్ల లేదా భూమి హ్యాలీ కామెట్ ప్రయాణం చేయటం వల్ల జరిగేటటువంటి పరిణామం వల్ల ఏమైందంటే మన మాస్టర్ యోగ పరంగా కూడా మనకేంటి మనలో మరింత జాగృతి అవేక స్పిరిచువల్ అవేకనింగ్ అనేటువంటిది యోగికి అవేకనింగ్ అనేటువంటిది జరిగింది. అటువంటి అవేకనింగ్ మాస్టర్ గారి విషయంలో జరిగినటువంటి ఆ రోజు 1910 మే మాసంలో జరిగినటువంటి మాస్టర్ గారు కలిగిన జాగృతి లేదా చైతన్యం అనేటువంటి అటువంటిది అనమాట. ఒక నవ శకానికి ఒక నవ మానవ అవతరణకు భూమికి అవుతూనే వస్తుంది. సో ఏమైంది అప్పుడు నుంచి చూసుకున్నప్పుడు మాస్టర్ గారు వేటిన అందుకున్నారో అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామంలో ఆ మొదటి దశాబ్దంలో అంటే 1910 నుంచి 1922 వరకు జరిగినటువంటి పరిణామంలో మాస్టర్ గారు చేస్తూ వచ్చిన ప్రయోగాలన్నీ వల్ల వాటన్నిటి వల్ల ఏమవుతుంది మరొక ఎర అనేటువంటిది మన ఈ మామూలుగా చెప్పుకున్నట్టు మన కాలధర్మాలు యుగధర్మాలు చెప్పుకున్నప్పటికి కూడా మనం ఏంటంటే ఆ 19th సెంచరీ నుంచి 20th సెంచరీ నుంచి 21st సెంచరీ వీటికంటే వచ్చేమవుతుందంటే అక్కడి నుంచి ఒక న్యూ ఎరా అనేటువంటి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అదనంగా మనిషిలో అనేక రకాలైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అది భౌతికంగా కావచ్చు, శరీర అవయవ
పరంగా కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి ఆ దేహతత్వం పరంగా కావచ్చు, లేదా మన భూగోళంలో జరిగినటువంటి ప్రయోగాలు పరిణామాలు అవన్నీ వీటిని చూసినప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, మనకి మాస్టర్ గారు ఈ యోగం ప్రారంభించిన తర్వాత జరుగుతున్న ఆ ప్రయోగాల ఫలితంగా ఏమవుతుందంటే, మనం కొంతవరకు మనకంటే ఒక వేగవంతమైన పరిణామం అనేటువంటిది మనం ప్రపంచంలో కూడా చూస్తున్నాం, మనలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ ఒక ఒక ఫాస్ట్నెస్ అనేటువంటిది మనలో మనందరం నెలకొంది. అలాగే ప్రాపంచిక వ్యవస్థ కూడా నెలకొంది అనమాట. సో భౌతికంగా కానీ అధిభౌతికంగా కానీ మనలో మనలో ఏంటి ఒక స్పీడ్ అనేటువంటిది పెరిగింది, అలాగే ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది పెరిగింది. దీన్ని మనం చూసుకోవాల్సిన విషయం. మనకు మనమే చూసుకున్నప్పుడు కూడా మనందరం యోగం ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాము, దాని తర్వాత కొంతకాలానికి ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, అదేవిధంగా మన ఇన్వాల్వ్మెంట్ బట్టి ఎంత స్పీడ్గా మనం మన అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఉంటున్నాయి అనేది కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ అంశాన్ని పసిగట్టలేక 1910లోని హ్యాలీ కామెట్ రాకను ప్రాణాంతకంగాను, లేటెస్ట్గా 1986లో కనిపించిన హ్యాలీ కామెట్ను గ్లోబల్ వార్మింగ్కు మూల కారణంగాను పరిగణించాం. సో ఏమైంది, ఆ హ్యాలీ కామెట్ జరిగింది ఏమైందంటే ప్రపంచంలో కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఏమైంది, కొంతమంది మరణించడం అనేటువంటి జరిగింది, పోయటం పోవడం అనేది జరిగింది. అంటే ఇది ఒక్క హ్యాలీ కామెట్ ఎప్పుడైనా కాదు, ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఈ ప్రాణ నష్టం అనేటువంటిది కొంతకాలం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంతకాలం తక్కువగా ఉంటుంటుంది. అలాగే మానవ పుట్టుక అనేటువంటిది కూడా అంతేనమాట. ఒక పీరియడ్లో చాలా ఎక్కువ మంది పుడుతుంటారు, ఒక పీరియడ్లో చాలా తక్కువ మంది పుడుతుంటారు. ఇది మనం టోటల్గా కనుక మనం చూసినప్పుడు మనకి ఈ విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి మనకి. అట్లాగూ అప్పుడు వచ్చినప్పుడు ఆ 1910లో జరిగిన కొన్ని కొన్ని పరిణామాల్లో, ఆ వెస్టర్న్ కంట్రీస్లో జరిగినటువంటి పాశ్చాత్య దేశాల్లో జరిగినటువంటి కొంత నష్టం వల్ల కానీ అవి చూసినప్పుడు ఏంటంటే మనం దాని కానీ అదే ఈ లేటెస్ట్ అంటే 1986లో వచ్చినప్పుడు హ్యాలీగామర్ వచ్చిన తర్వాత ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది జరుగుతుంది అని మనం మామూలుగా అందరం అనుకుంటున్నారు, సైంటిఫిక్గా అనుకుంటున్నాం మనం. కానీ హ్యాలీ కామెట్ స్పిరిట్ను అర్థం చేసుకుంటూ ఆ కామెట్కు భూమికి మధ్య ఏర్పడ్డ సన్నిహితత్వం ద్వారా జనించిన శక్తులను సద్వినియోగం చేసుకోగలిగితే విశ్వ పరిణామానికి రీజనరేటింగ్ యూనివర్సల్ థియరీని అందించగలం. అది మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్పష్టంగా ఏంటంటే మనకి ఆ హ్యాలీ కామెట్ వచ్చింది, ఆ హ్యాలీ కామెట్ రావటం వల్ల లేదా ఆ హ్యాలీ కామెట్ యొక్క స్పిరిట్ని అంటే ఆ తోకచుక్క హ్యాలీ తోకచు యొక్క తత్వాన్ని కనుక మనం సరిగ్గా కనుక మనం అర్థం చేసుకోగలిగితే కనుక అప్పుడు ఏమవుతుంది, మనకిను ఈ భూమికి లేకపోతే ఈ మానవాళికి మనిషికి ఆ తోకచుతటువంటి సంబంధం అనేది ఏంటో మనకి సరిగ్గా తెలుస్తుంది. దాని సన్నిహితం ఆ రెండింటి యొక్క క్లోజ్నెస్ ఏంటో మనకు అర్థమయ్యి ఆ క్లోజ్నెస్ వల్ల జరిగినటువంటి ఏమైంది, ఏం ఉత్పన్నమైందంటే అనేక రకాలైనటువంటి శక్తులు బయటికి వచ్చాయి. మనం కూడా చూసారు ఇప్పుడు అనుకున్నట్టు మనం 13 planetary ఫోర్సెస్ అనుకుంటే అట్లాగే ఫోర్సెస్ అనమాట, అనేక రకాలైన ఫోర్సెస్ జనరేట్ అయినట్టు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వచ్చాయి అందులోంచి ఆ రెండింటి యొక్క ఆ కంజంక్షన్ వల్ల. అంటే కంజంక్షన్ అంటే మామూలుగా ఏంటో మన గ్రహాల విషయంగా కంజంక్షన్ అంటాం, అంటే ఈ రెండు దగ్గర అవటం వల్ల వచ్చేటువంటి జరిగింది ఏంటి, అక్కడ నుంచి ఒక కొత్త రకమైనటువంటి శక్తులు ఈ ఫోర్సెస్ అనేటువంటివి ఉద్భవించాయి. సో వాటిని కనుక మనం సరిగ్గా కానీ వాటిని మనం యోగ సాధనలో కానీ ఒక విశ్వ పరిణామంలో కానీ సృష్టి ధర్మంలో కానీ సృష్టి తత్వంలో కానీ వాటిని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే కనుక వాటి వల్ల ఏమవుతుంది, రీజనరేటింగ్ యూనివర్సల్ థియరీని ప్రారంభించవచ్చు. అంటే ఇక్కడ పునరుజ్జీవనం రీజనరేటింగ్ మళ్ళీ తిరిగి ఇది చేయడం రీజనరేటింగ్ ఆ పునరుజ్జీవనం అనేటువంటి ప్రారంభమవుతుంది. ఆ పునరుజ్జీవన సిద్ధాంతాన్ని ఒక విశ్వపరంగా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దాన్ని అసలు సృష్టి వైచిత్రంలో మన పుట్టుకకు ఎంత ప్రాధాన్యం ఉందో మన మరణానికి అంతే ప్రాధాన్యత ఉంది. సో దీనంతా మనం ఏంటి మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నట్టు తీరేనే, అంటే మనం పుట్టి బ్రతకడం ఎంత సహజమో ఎంత ప్రాధాన్యత ఉందో సృష్టి విషయంలో అదే విషయం మరణించడంలో కూడా ఉంది అనేటువంటిది. ఇలా చూసినప్పుడు ఈ మరణాన్ని గురించి మృత్యుని గురించి నేను రేపు ఇంకొక 3-4 నెలల్లో ఆల్రెడీ దీని గురించి నేను రాశాను, ఆంధ్రప్రభలో కూడా వచ్చాయి వ్యాసాలు 3వ కాను పేరిట ఈ మృత్యు రహస్యాలను గురించి. ఆ రాబోయేటువంటి కొత్త పుస్తకంలో చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఇలా చూసినప్పుడు ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో విశ్వంలోని అన్ని స్థితులు శక్తి పూర్ణం కావాల్సిందే. సో కాబట్టి ఏంటంటే ఒక తోకచుక్క మనకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కొన్ని గ్రహాలు మనకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కొన్ని నక్షత్రాలు మనకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, అలాగే ఏ స్థితి అయినటువంటిది కూడా ఏంటంటే మనకి కొన్ని కనిపిస్తుంటాయి కొన్ని కనిపించుకొని ఉంటాయి.
కానీ ఏంటంటే ప్రతిదానికిను ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి దాంట్లోనూ ఒక మనం చెప్పుకోదగినటువంటి పరిణామం అనేటువంటిది స్పష్టంగా మనం చూడగల పరిణామం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కూడా మనకి ఏంటంటే మన 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 లైఫ్ స్టైల్ కానీ చూసినప్పుడు కానీ లేదా మన జీవితాన్ని మనం పరిష్కరించుకున్నప్పుడు అంటే మనలో ఒక్కొక్క పీరియడ్లో వచ్చినటువంటి ఒక పరిణామం అనేటువంటిది లేదా టర్నింగ్ పాయింట్స్ అనేటువంటివి వీటిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. పలానా సంవత్సరం నాకు ఇట్లా ఇది జరిగింది లేదా ఈ సంవత్సరంలో ఇది జరిగింది అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనిపించే మార్పులు కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మనకేంటంటే అది మన మనిషి పరంగా కావచ్చు లేదా కనుక మన ఉన్నటువంటి భూగోళంలో కావచ్చు లేదా ఇతర ప్రాంగణాల్లో కావచ్చు విషయంలో కానీ ప్రతి చోట ఏంటంటే ఇటువంటివి ఈ శక్తి ప్రపూర్ణమైనటువంటి పరిణామాలు మనకి చూడటం అనేటువంటిది మనం జరుగుతుంటాం చూడవచ్చు. మనం కాస్మాస్లోని కామెట్ సైతం విశ్వగర్భంలోని ఒక స్థితికి దుస్తరూపమే శక్తిమంతమే మంచు ముద్దనే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఇంతకుముందు అంతా చెప్పుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఏ కామెట్ అయినా మనకి కనిపిస్తోంది దృశ్యం కనిపిస్తోందంటే మనం ఈ విశ్వంలో ఎలా ఉన్నామో మన పాత్ర ఏంటో అలాగే ఆ కామెట్ కూడా దానికంటూ ఒక పాత్ర ఉంది, దానికంటూ ఒక బాధ్యత ఉంది, అది చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయా, ఆ పనుల్లో జరిగేటువంటి పరిణామం అనేటువంటిది విశ్వానికి చెందుతుంది. అందుకని ఏంటంటే కాబట్టి ఏంటంటే మనం ఆ కామెంట్ని కూడా మనం ఒక ఒక శక్తివంత దానిలాగా తీసుకోవాలి మనం. సో అదేంటి, మనం ఒక ఫిజికల్గా మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక సైంటిఫిక్గా అది ఒక మంచు ముద్రలాగా ఉంటుంది అనేటువంటిది ఆ కామెట్. మూడొంతులు మంచుతోనూ ఒక వంతు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా, మిథేన్ మొదలైన వాటితోనూ తయారైన ఈ గోళాకార పదార్థం ఒక నిడివైన తోకతో కనిపిస్తుంటుంది. సో ఇంతకీ తోకచుక్క ఏంటి, ఆ తోకచుక్కలో చూసినప్పుడు మూడు వంతులు అది మంచుతో ఉంటుందట, అందుకే దాని ఏమన్నారు స్నోబాల్ అన్నారు. అది కాకుండా ఏంటి మిగతా దాంట్లో ఏంటి ఈ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా, మిథేన్ ఇటువంటివి ఉన్నాయండి. కాబట్టి వాటిని ఏం చేస్తున్నారంటే ఈ మిగతా భాగాన్ని ఒక వంతు భాగం ఉంది కాబట్టి ఇవన్నీ అంటే ఉన్న వాటికి ఇవన్నీ కలిసి అంటే ఈ పదార్థాలన్నీ 1/4 ఉన్న పదార్థాలన్నీ కలిసి కూడా అవన్నీ ఒక తోకలాగా తయారవుతున్నాయి. వెనకాల ఉంటే ఆ గ్యాషియస్ స్టేట్ ఏదైతే తోకలాగా ఉంటుందో ఆ తోకలు ఉన్నవన్నీ ఇవన్నీ అనమాట, ఈ ఆక్సైడ్స్, మొనాక్సైడ్స్, అమోనియా, మిథేన్ ఇవన్నీ మొత్తం. సో మొత్తానికి కలిసి అంటే ఇది ఆ మంచు ముద్ద ఇవన్నీ కలిసి ఒక గోళాకారంగా ఉంటుంది, ఒక రౌండ్గా ఉంటుంది, ఒక గుండ్రంగా ఉంటుంది అనేటువంటిది. ఆ గుండ్రంగా ఉన్నదాన్ని తలభాగం అనుకున్నప్పుడు దాని వెనకాల వేలాడుతూ ఉన్నట్టు కనిపించేది తోకలాగా ఉంటుంది కాబట్టి దాన్ని తోకచుక్క అంటున్నాం మనం. సౌర కుటుంబంలోని గ్రహాలు ఏర్పడినప్పుడే ఆ గ్రహాల మిగులు పదార్థాలతో లేదా గ్రహ విస్ఫోటనాలతో గ్యాస్, డస్ట్, రాక్స్, స్నో వంటి వాటితో తోకచుక్కలు పరిణమించాయి అనటం శాస్త్ర సమ్మతమే తప్ప అతిశయోక్తి మాత్రం కాదు. సో ఏమవుతుంది మనకి, మనం వింటున్నాం మనం ఒక శాస్త్రీయంగా లేదా శాస్త్రపరంగా విజ్ఞాన శాస్త్రపరంగా ఏంటంటే ఆ గ్రహ విస్ఫోటనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ విస్ఫోటనాలు జరిగినప్పుడు అందులోంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని పదార్థాలు కానీ వాటిని ఏమంటాం వాటినే కొన్ని గ్యాస్, అందులోంచి కొన్ని గ్యాసెస్ వస్తుంటాయి, వాయువులు వస్తుంటాయి, కొన్ని డస్ట్ ఏర్పడుతుంటుంది, అట్లా కొన్ని అందులోంచి ఉండే కొన్ని శకలాలు బయటకు వస్తుంటాయి, మంచు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే ఇవన్నీ కలిసి ఏదైతే ఇట్లా బయటకు వస్తూ ఉంటాయో అవన్నీ కలిసి తోకచుక్క కింద అవుతున్నాయి అని చెప్పి మనకి విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. కాబట్టి మన దాన్ని ఇదేదో మనం కొత్తగా చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ఇదే మాత్రం అతిశయోక్తి కాదు, వాస్తవమే. హ్యాలీ కామెట్ రెండు తోకలలో ఒకటి డస్ట్ టైల్ అయితే మరొకటి గ్యాస్ టైల్ అది. సో ఏంటి ఈ కామెట్కి ఏంటి వీళ్ళు ఇప్పుడు దీని ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ హ్యాలీ కామెట్ అనే దానికి తోకచుక్క అనేదాని దానికి ఇందులో రెండు తోకలు ఉన్నాయి, ఒక తోకలు అంతేమో ఈ డస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇంకో దాంట్లోనేమో డస్ట్ అండ్ రాక్స్ ఇటువంటివన్నీ ఒక దాంట్లో ఉంటాయి, ఇంకో దాంట్లో అంతా మొత్తం గ్యాస్ తోటి ఉంది రెండవ తోక. చుక్కలా అగుపించే ఈ కామెట్ మంచు ముద్దైన తలభాగం మాత్రమే సూర్యుడి వైపు ఉండి ఇతర వాయు పదార్థాలు తోక రూపంలో సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటాయి. సో ఏంటి, తల ఏమో సూర్యుడి వైపు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. సో వెనకాల తోక భాగం ఏంటంటే దానికి రివర్స్లో ఉంటుంది. సో ఈ రివర్స్గా ఉండటం అనే రివర్స్ అంటే మనం బ్యాక్ అని కాదు, దీని ఏమంటా అంటే దీనికి ఈ వ్యతిరేక దిశలో ఉండటం అనేటువంటి దాన్ని మనకి ఇంగ్లీష్ పదం ఈ వ్యతిరేక దిశ అనే దానికి ఏంటంటే మనకి యాడ్వర్స్గా ఉండటం అనేటువంటిది ఉంటుంది. సో దీన్నే తెలుగులో అంటే ఇంకా కొంచెం మంచి పదాలు చెప్పి దీన్ని ప్రతిప దిశ అంటాం దాన్ని, ఈ వ్యతిరేక దిశ దాన్ని.
తోకలు వ్యతిరేక దిశలో ఉన్నప్పటికీ వాటి ఉనికి కారణం సూర్యకాంతినే. సో ఇవేంటి, ఈ బ్యాక్ లో ఉన్నప్పటికి కూడా ఏమవుతుందంటే, కానీ వాటికి దానివల్ల ఏమవుతుందంటే, సూర్యకాంతి వల్లే వాటికి యొక్క వాటి రూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. సూర్యుడిని కేంద్రంగా చేసుకుని తోకచుక్కలు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఉంటుంది మీకు ఇందులో పెట్టిందంట, వెళ్తున్నప్పుడు టైల్స్ పై సూర్యకాంతి ప్రతిఫలించడం వల్ల మనం హ్యాలీ వంటి తోకచుక్కలను టెలిస్కోప్ వంటి సాధనాలు లేకుండా కళ్ళతో చూడగలుగుతున్నాం. సో ఏంటంటే, ఆ సూర్యకిరణాలు అనేటువంటిది, సూర్యుడు వెలుగు అనేటువంటిది తోకల మీద పట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఒక టెలిస్కోప్ అనేటువంటిది కాకుండా కూడా మనకున్నటువంటి ఈ భౌతిక నేత్రాలతో కూడా మనం వాటిని చూడగలుగుతున్నాం మనం. అయితే ఈ ఉల్కాపాతాలతో, కామెట్ మీటియర్ షవర్స్తో అప్పుడప్పుడు మన భూమి తడబడుతుంటుంది. సో ఇంకేంటి, ఈ తోకచుక్కలు వచ్చినప్పుడు ఏంటంటే, అందులోంచి కొన్ని చిన్న చిన్న చిన్నటువంటి పార్టికల్స్, చిన్న చిన్న పదార్థాలు, లేదా ఒకసారి కొంచెం ఘనమైనట్టు కొంచెం పెద్ద పదార్థాలు కూడా పడుతుంది, ఒక చిన్న రాళ్ళ లాంటివి కానీ, లేకపోతే ఇంకా ఇటువంటివన్నీ కూడా ఏంటి వాటి నుంచి పడుతున్నాం. వీటిని ఏమంటున్నాం, వీటిని మీటియర్ షవర్స్ అంటున్నాం. వీటిని అందులోంచి వచ్చేటువంటి అంటే, ఇది ఒక విధంగా ఒక వర్షం లాంటిది అనమాట. అంటే వర్షం అంటే మనకి అంత మన మీద భూమి మీదకి వచ్చేటప్పటికి అది ఉధృతంగా ఉండదు, కానీ అక్కడ బయలుదేరినప్పుడు మాత్రం అంటే ఆ పార్టికల్స్ అని చూస్తే మాత్రం, ఒక వర్షం పడుతున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుంటుందో అక్కడ బయలుదేరినప్పుడు దానికన్నా మనం చూడగలిగితే కనుక అది కూడా అలాగే ఆ వర్షం పడుతున్నట్టే ఉంటుంది. అప్పుడు జరిగినప్పుడు అంటే అవి చిన్న చిన్నవన్నీ భూమి తాకినప్పుడు అంటే కొంచెం భూమి మీద కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కామెట్లలో కొన్ని తోకచుక్కలు 20 ఏళ్ల కాలంలోనే మన కంటికి కనిపించకుండానే అదృశ్యమవుతుంటాయి. సో కొంతకాలం ఉంటాయి, తర్వాత అదృశ్యం అయిపోతూ ఉంటాయి. వీటినే మనం చిన్న తోకచుక్కలు అంటుంటాం. అయితే పెద్ద తోకచుక్కలు 20 నుండి 200 ఏళ్ల మధ్య కనిపిస్తుంటాయి. వీటిలో హ్యాలీ కామెట్ మాత్రం 76 సంవత్సరాలకు ఒక మారు భూలోక వాసులు కనిపిస్తుంటుంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. ఇది అంటే 76 సంవత్సరాలు హ్యాలీ కామెట్ వస్తుంది అనేది మనకి బాగా మనకి దాని ప్రకారం అంటే చూసినప్పుడు మనకి 1910లో మాస్టర్ గారు ఉన్నప్పుడు టైం ఏమో మనకి 1910లో కనిపించిన ఒకటి, 1986లో ఏమో మనలో చాలా మంది చూసాం మనం 1986లో వచ్చిన హ్యాలీ కామెట్ గురించి. ఈ తోకచుక్క శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం ఇప్పటి వరకు 54 మార్లు కనిపించింది. సో ఎన్నిటి ఇప్పుడు దాకా ఇది 56 సార్లు వచ్చింది అంట. మన అంటే మనం విజ్ఞాన శాస్త్రము లేకపోతే వీళ్ళు కనుక్కుంటాం స్టార్ట్ చేసినప్పుడు నుంచి చూస్తే కనుక వీళ్ళు ఒక 56 సంవత్సరాలు అంటే 50 × 7 అంటే ఒక 3500 సంవత్సరాల లేదా 4000 సంవత్సరాల కాలాన్ని లెక్క పెట్టినప్పుడు ఇప్పుడు దాకా అదేమైంది, 56 సార్లు కనిపించినట్టు అయింది. పొడవైన తోక ఉండే హ్యాలీకి భూమి ఇన్ని మార్లు సమీపంగా వెళ్ళినప్పటికీ హ్యాలీకి భూమి అతి సమీపంగా ప్రయాణం ఇచ్చింది 1910లోనే. సో ఈ 56 సార్లు హ్యాలీ కామెట్ కనిపించడం లేదా భూమి హ్యాలీ వైపుగా వెళ్ళటం అనేటం జరిగినప్పుడు కూడా ఏంటంటే, మరి ఎక్కువ అతి సమీపంగా ఏర్పడింది మాత్రం 1910వ సంవత్సరంలోనే. హ్యాలీ భూకక్షలో ప్రవేశించి ప్రయాణించిన సందర్భము ఈ ఏడాదే. హ్యాలీ భూకక్షలో ప్రవేశించి ప్రయాణించిన సందర్భము ఈ ఏడాది. అంటే హ్యాలీ అనేటువంటిది అంటే మన భూకక్షలో కూడా వచ్చింది అనమాట ఈ 1910లో. అది దీని గురించి మనకి ఏంటంటే, అప్పుడు వచ్చినటువంటి దాని గురించి మనకి నాసా శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది కానీ, లేదా కనుక మనకి అప్పుడు వచ్చిన పేపర్స్లో కానీ, లేదా ఒక సైంటిఫిక్ జర్నల్స్లో కానీ వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎర్త్స్ ఆర్బిట్ క్యారీడ్ ఇట్ త్రూ ద ఎండ్ ఆఫ్ ది కామెట్స్ 24 మిలియన్ మైల్ లాంగ్ టైల్. అది 24 మిలియన్ మైళ్ళ యొక్క పొడుగున్నారు. ఫర్ 6 అవర్స్ ఆన్ మే 19, 1910 ద కామెట్ వాజ్ అట్ ఇట్స్ క్లోజెస్ట్, దేర్ ఫోర్ ఇట్స్ బ్రైటెస్ట్ బిట్వీన్ మే 14 అండ్ 22. మే 14, 22 మధ్య ప్రాంతంలో 1910లో అది చాలా బాగా చాలా కాంతివంతంగా ఉందని చెప్పి, దాని తోకని ఇన్ని మైళ్ళ దూరం మీద అది ప్రయాణించింది అని చెప్పి మనకి ఉన్నటువంటి ఆ నోట్స్ వల్ల తెలుస్తుంది మనకి సైంటిస్ట్ చెప్పిన విషయాల వల్ల. సామాన్యంగా తోకచుక్క నుండి గ్యాస్, మీటియర్ అనబడే కొన్ని ఘన పదార్థాలు భూమి మీద చేరుతుంటాయి. మనం చూసుకున్నాం మీటియర్ షవర్స్లో ఉండేవి ఏంటంటే, మనం అన్ని చూసుకున్నాం స్నోబాల్ అని చెప్పి వాటిని అనుకున్నాం తలభాగాన్ని, మిగతా వాటిలో ఉన్నటువంటి ఆ మిథైల్, మిగతా ఉన్నటువంటి ఆక్సైడ్స్, ఇవన్నీ కలిస్తే కనుక ఇవన్నీ కలిసి చేరుతుంటాయి. ఇలా హ్యాలీ కామెట్ నుండి భూమిని చేరే వాయువులను, శకలాలను అరిష్టదాయకంగా సామాన్య ప్రజానీకం భావిస్తుంటే, హ్యాలీ కామెట్కు భూమికి మధ్యన ఉన్న దూరం తరిగి కామెట్ స్పష్టంగా కనిపించడం ఒక శుభ పరిణామానికి హేతు అవుతుంటుందని స్పిరిచువలిస్టులు
ముఖ్యంగా యోగ ధ్యాన మార్గాలలోని వారు విశ్వసిస్తుంటారు. అది మామూలు ప్రజానికి మేము అదేదో అరిష్టం అని చెప్పి అనుకుంటే మనం మాత్రమే అనుకుంటున్నాం అంటే యోగిక పరమైనటువంటి పరిణామానికి మరింత మంచి పరిణామానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన ఒక చిన్న కొటేషన్ ఏంటంటే, ద ప్యాత్స్ ఆఫ్ ది కామెట్స్ ఫ్రీక్వెంట్లీ కోయిన్సైడ్ విత్ దోస్ ఆఫ్ అదర్ బాడీస్ విచ్ ఆల్సో ప్లే ఇన్ టు అవర్ సిస్టమ్ అండ్ ప్రజెంట్ ఏ రిడిల్ ప్రిసైజ్లీ త్రూ దైర్ అసోసియేషన్ విత్ కామెట్స్. ఇదేంటంటే వాటితోటి పాటు ఏంటంటే ఈ కామెట్స్ వాటితోటి కాకుండా అవి వాటి యొక్క ప్రభావం ఇతర వాటి మీద కూడా పట్టడం వల్ల ఏమవుతుందంటే మనలో కూడా వచ్చేటువంటి ఒక ఏ రీడిల్ అంటే ఒక ప్రహేళిక లాంటిది అనమాట అట్లా తయారవుతుంది. మనకి వాటికి ఉన్నటువంటి బంధం అనేటువంటిది లేదా వాటి ప్రభావాలు ఆ ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి దగ్గర ఖగోళంతో అనేటువంటిది ఖగోళ ప్రభావాలు మన మీద పడటం మన సాధన ఫలితాలు ఖగోళం మీద పడటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కామెట్ వల్ల హ్యాలీ కామెట్ వల్ల ఏంటంటే జరిగేటటువంటి విషయాలు ఇవి మొత్తానికి మొత్తంగా జరిగాడు. అది ఈ అధ్యాయంలో మనం కవర్ చేసినటువంటి విషయాలు.